కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చాతుకాకపోతే పాకుతూ పో. అంతేకాని ఉన్న చోటే కదలకుండా మాత్రం ఉండకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారంలో నష్టం వచ్చిందని, స్నేహితుడు ఎవరో మోసం చేశారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలు పడిన ప్రతిసారి లెగిసి మళ్ళీ వాటి పయనాన్ని కొనసాగిస్తున్నాయి. తలుచుకుంటే నీ తలరాత ఇంతే అని అన్న ప్రతి ఒక్కరిని మీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా ఉంది నీకు. అలాంటి నువ్వు ఇప్పుడొచ్చిన ఆ చిన్న కష్టానికి తల దించేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉండదు, ఏది ఆగిపోకూడదు. పారే నీరు, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహించే ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవటానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేస్తున్న ఆ సంకెళ్ళని తెంచుకో. నీ పరుపు నిన్ను చేదరించకముందే నీ బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేసే కంటే ముందే వెలుగులోకి వచ్చే. మళ్ళీ చెప్తున్నా, కంటి నీరు కారిస్తే కాదు, చెమట నీరు చిందిస్తేనే విజయం వస్తుంది. వింటే ఇవి మాటలు మాత్రమే, ఆచరిస్తే ఇవి అస్త్రాలు.